హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి తెలుసుకుందాము. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది ఎలా అనేది నేను చూపిస్తాను. ఈ డయాగ్రామ్లో ఉన్నట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగానే చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది పైన ఉన్న డివైడ్ అయి ఉన్న పై పార్ట్ అంతానేమో ఏట్రియం, కింద అంతానేమో వెంట్రికల్స్. ముందు ఏం చేద్దామంటే హార్ట్ లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. తర్వాత హార్ట్కి కనెక్ట్ అయి ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమేంటియో వాటి నేమ్స్తో సహా తెలుసుకుందాం. ఫస్ట్ నేను హార్ట్ లోపల చెప్తాను. ఫస్ట్ హార్ట్ లోపల నాలుగు గదులు ఉంటాయండి హార్ట్కి. ఆ నాలుగు గదులు పేర్లు చెప్తాము, చూద్దాము. పైనున్న రెండు గదులనేమో ఏట్రియం కర్ణికలని, కిందున్న రెండు గదులనేమో వెంట్రికల్స్ అంటే జఠరికలని అంటారు. రైట్ సైడ్ ఉంటే రైట్ ఏట్రియము, రైట్ వెంట్రికలు. లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ ఏట్రియము, లెఫ్ట్ వెంట్రికలు. ఈ రెండింటిని డివైడ్ చేసేది సెప్టమ్. ఇదిగోండి, ఇది సెప్టమ్, ఈ రెండింటిని డివైడ్ చేసేది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని గదులు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఈ గదుల్లో నుంచి ఒక గదిలోకి రక్తం వెళ్ళడానికి మధ్యలో ఉన్న అమరికలు చూద్దాము. ఇవేంటంటే ఇక్కడ రైట్ సైడు రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ అంటే కుడి కర్ణికలో నుంచి కుడి జఠరికలోనికి రక్తం కిందకి వెళ్ళడానికి ఒక వాల్వ్ ఉంటుంది, అది రైట్ ఏట్రియో వాల్వ్. ఇదిగోండి, దీన్ని మనం రైట్ ఏట్రియో వాల్వ్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అని కూడా అంటారు. ట్రైకస్పిడ్ వాల్వ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ ఇందులో 3 ఫోల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఇలా ఇది, ఇలా ఇంకొక ఫోల్డింగ్ ఉంటుంది, అందుకు దీన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అని పిలుస్తాము. ఇది కుడి కర్ణికలో నుంచి కుడి జఠరికలోనికి రక్తాన్ని కిందకి వెళ్ళేలాగా చేస్తుంది. తరువాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఇటు చూద్దాం, లెఫ్ట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందంటే ఈ మధ్యలో ఉన్న ఒక వాల్వ్ ఓపెనింగ్ ద్వారా. దీన్ని లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్ అంటారు, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్ అంటారు. ఇదేంటంటే దీన్ని బైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారన్నమాట. బైకస్పిడ్ వాల్వ్, మిట్రల్ వాల్వ్ అని ఎందుకనంటే దీనికి రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి, అందుకు బైకస్పిడ్ అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు దీనికి మూడు ఫోల్డింగ్స్ ఉంటాయి, కప్ షేప్లో మూడు ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఇది ట్రైకస్పిడ్, ఇది 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి బైకస్పిడ్. మీకు ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ హార్ట్ నుంచి దీనికి ఏ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళడానికి, ప్యూరిఫికేషన్ కోసం ఫస్ట్ లంగ్స్కి వెళ్తుంది కదా, అది ఎలా కనెక్ట్ అయ్యిందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది ప్యూరిఫికేషన్ కోసం. ఇక్కడ ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది అన్నమాట. ఈ వాల్వ్ని ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది అన్నమాట, ఇది పల్మనరీ వాల్వ్. దీన్ని ఏమంటారంటే పల్మనరీ వాల్వ్. ఇది ఎప్పుడైతే రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుందో అది లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫికేషన్ అవుతుంది. ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టాలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ పేరే అయోర్టిక్ వాల్వ్. ఈ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు బ్లడ్ అంతా ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకి వెళ్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి లోపల ఏమేమి ఉన్నాయో అర్థమైంది కదా. నాలుగు గదులు ఉన్నాయి, ఆ గదుల పేర్లు. ఒక గదిలో నుంచి ఒక గదిలోనికి బ్లడ్ ఫ్లో అవడానికి మధ్యలో ఉన్న
అమరికలు ఉన్నాయి, వాటి పేర్లు తెలుసుకున్నాము. తర్వాత గదుల నుంచి రక్తనాళాలకి వెళ్ళడానికి ఏమేమి ఓపెనింగ్స్ వాల్వ్స్ ఉన్నాయో వాటి నేమ్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికి హార్ట్కి కనెక్ట్ అయి ఉన్న మెయిన్ బ్లడ్ వెజల్స్ ఏంటో చూద్దాం. హార్ట్కి కనెక్ట్ అయి ఉన్న మెయిన్ బ్లడ్ వెజల్స్ ఏంటంటే ఇదిగోండి, సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా, సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా నుంచి బ్లడ్ వెజల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆర్చ్ ఆఫ్ అయోర్టాలో ఇది సుపీరియర్ వెనకేవో ఇన్ఫీరియర్ వెనకేవో ఈ రెండు అనేవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి రైట్ ఏట్రియంలోకి ఫిల్ చేస్తాయి. ఇదొక మెయిన్ బ్లడ్ వెజలు. నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ ఆఫ్ అయోర్టా, నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. పల్మనరీ వెయిన్స్ ఇవి, పల్మనరీ వెయిన్స్ అండి ఏం చేస్తాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి ఇందులోకి ఫిల్ చేస్తాయి. ఇక్కడ మనం హార్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు ఆర్టరీస్ ఏమో, పల్మనరీ ఆర్టరీ ఏమో డిఆక్సిజనేటెడ్, పల్మనరీ వెయిన్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ నాకు ఈ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సపోర్టింగ్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్.